हाई फ्रेंड्स मन वी पोषका दाटो अंश मुनगाक तो फ्राई चेयर अच्छे मन को मुनगाक उषका एनायो मन चाल कदा अच्छे मुनगाक मन बॉडी इंसुलिन शाता कंट्रोल अंतका मुनग आक तो फ्राई चेयचु मुनग आक तो पोड़ी चेयचु मुनग काय तो कूर चेयचु मुनग काय तो पप्पु पुलुसु सांबार कूडा चेसुकोवच्चु अयिते ई मुनगाकु मनकु अंटे ई मुनग चेट्टु मनकु इन्नि रकालुगा उपयोगपड़ुतुंदि अंते काकुंडा मन बॉडी लो उन्नटुवंटि इन्सुलिन शातान्नि कूडा इदि पेंचुतुंदि इंका मन कंटि चूपुनि मेरुगुपरचडानिकि कूडा इदि एंतगानो దోహదం చేస్తుంది అయితే అలాంటి మునగాకుతో నేను ఈ రోజు దాంతో కొద్దిగా మనం పెసరపప్పు కలిపి ఆ ఫ్రై చేసినట్లయితే పెసరపప్పు ఏంటి బాడీ కంటే శరీరానికి చాలా చలువని ఇస్తుందన్నమాట అంటే రెండు రకాలుగా పోషకాలు ఇందులో మనకి కనిపిస్తున్నాయి దీంతో నేను ఈ రోజు ఒక వంటకం చూపిస్తున్నాను ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి చాలా పోషకాలు అంటే మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ మనకి ఇందులో లభ్యమవుతున్నాయి ఒకసారి దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాము ఫ్రైకి కావాల్సినవి ఇది చూడండి ఇది మునగాకు ఆల్రెడీ నేను దీన్ని కడిగి ఆరబెట్టాను నెక్స్ట్ తాలింపు వేసుకోవడానికి పోపు దినుసులు తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అండ్ అందులోకి పచ్చిమిర్చి తీసుకున్నాను కట్ చేసుకున్నాను అదే విధంగా ఆనియన్స్ తాలింపులోకి కరివేపాకు రెమ్మలు రెండు ఇంకా కొద్దిగా తాలింపులో ఇంగువ కూడా వేసినట్లయితే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అంతే కాకుండా ఇంగువ కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అండ్ పెసరపప్పు ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను నాన్ పెట్టి కొద్దిగా సేపు ఒక 5 మినిట్స్ నేను బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇలా పెసరపప్పును కొంచెం కచ్చా పచ్చగా బాయిల్ చేసుకోవాలి అండ్ ఇందులో ఈ బాయిల్ చేసినటువంటి వాటర్ ని వేస్ట్ చేయకుండా దీన్ని మనం రసం చేసుకున్నాం అంటే ఒక టొమాటోనో రెండు టొమాటోస్ తీసుకొని కట్ చేసుకొని మనం రసం చేశామంటే ఇందులో ఉన్నటువంటి పోషక విలువలు మనం వేస్ట్ గా పడేయకుండా ఆ పోషక విలువలు కూడా దీనిలో మనకి అంటే ఈ రసం ద్వారా మనకి బాడీలోకి అందుతాయన్నమాట ఇప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఈ ప్రొసీజర్ అనేది చూపిస్తాను నేను ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని మనం చూసాం కదా మునగాకు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో అంటే తాలింపు కూర అంటారన్నమాట లేదా తాలింపు కూర అంటారు ఇగురు అంటారు వేపుడు అంటారు ఈ విధంగా అంటారన్నమాట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా దీన్ని పిలవడం జరుగుతుంది ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి పాన్ కాని కడాయి కాని పెట్టుకోండి కొద్దిగా అందులో తాలింపుకు కావాల్సినంత ఆయిల్ ని తాలింపుకి కావాల్సినంత ఆయిల్ ని చేర్చుకోండి ఎక్కువ ఆయిల్ వేయొద్దు సిమ్ లో పెట్టుకోండి స్టవ్ ని తర్వాత మొట్టమొదటిగా మనం అరేంజ్ చేసుకున్నటువంటి తాలింపు గింజలు ఉన్నాయి కదా పోపు గింజలు ఈ పోపు గింజల్ని తీసుకోండి దీన్ని కొద్దిగా ఫ్రై చేసినాక ఇందులోనే కొంచెం ఇంగువ పౌడర్ ని కూడా వేసుకోండి కరివేపాకు రెమ్మలు తీసుకున్నాం కదా రెండు ఆ కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని పచ్చిమిర్చి కట్ చేసిన పీసెస్ ని ఇందులో వేయండి కొద్దిగా అది కూడా ఫ్రై అయిన తర్వాత ఎక్కువ ఆయిల్ తీసుకోలేదు నేను మంటని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా దోరగా వేగిన తర్వాత
ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా దూరంగా వేయించండి ఈ విధంగా వేయించుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం దోరగా వేగాయి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఆనియన్స్ కూడా ఇప్పుడు కొద్దిగా ఇందులో పసుపు వేసుకోండి పసుపులో కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచేటటువంటి గుణాలు అనేవి ఉన్నాయి ఉన్నాయి కదా అని ఎక్కువ మోతాదులో వేసుకుంటే అది తినడానికి పనికి రాదు చక్కగా కలుపుకున్న తర్వాత మనకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ మనము పెసరపప్పు ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవడం జరిగింది కాబట్టి కొద్దిగా మాత్రమే వేసుకోండి మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుంది ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నటువంటి మునగాకు ఉంది కదా అది కూడా వేసి ఫ్రై చేయండి చక్కగా కింద నుంచి కలుపుకోండి చక్కగా అంతా కలపెట్టండి కలవాలి మొత్తం చక్కగా అంతే కాకుండా ఆకు కూడా చక్కగా ఫ్రై అవ్వాలి లేదంటే పసరు వాసన అనేది రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా మనం దీన్ని కలుపుకున్నాము ఆకు కూడా చక్కగా అందులో కలిసిపోయింది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పు ఉంది కదా ఈ కచ్చపచ్చ పెసరపప్పు ఇది కాస్త మళ్ళీ ఇది కూడా అందులో వేసి ఒకదాని తర్వాత ఒకటి వేయాలి ఈ విధంగా అందులో వేసి ఇది కూడా చక్కగా కలుపుకోవాలి ఇప్పటికే మంచి స్మెల్ వస్తుంది సూపర్ ఉంది ఫ్లేవర్ ఆ స్మెల్ మునగాకుది అండ్ ఇది కూడా చాలా చక్కగా కలుపుకొని కలిసేటట్లుగా కొద్దిగా సేపు సిమ్లో ఫ్రై కానివ్వాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ చాలా చక్కగా కలిపి పెట్టేశాను ఒక వన్ మినిట్ మనం దీన్ని కొంచెం ప్లేట్ దీనిపైన పెట్టేసి మగ్గనిచ్చామంటే తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రై రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది ఒక వన్ మినిట్ ప్లేట్ పెట్టి పెడదాము మన ఫ్రై రెడీ అయిపోయినట్లుంది చూద్దాం ఒకసారి వావ్ రెడీ అయిపోయింది ఇంకేముంది దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి మన ఇది రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను నేను ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇది మనం చపాతీలోకి అండ్ అంటే రోటీలోకి ఇంకా రైస్లో కూడా దీన్ని తీసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అండ్ దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉందో ఎంత జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నిజంగా నేనైతే నాకు వేడివేడిగా ఉండేసరికి చాలా క్రిస్ప్ అదేది చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉండేసరికి నిజంగా టేస్ట్ చేయాలనిపిస్తుంది ఒకసారి టేస్ట్ చేస్తాను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి వావ్ సూపర్ అని అనుకమానరు రియల్ ఫ్రెండ్స్ నేను చేస్తానని చెప్పట్లేదు కానీ సూపర్గా ఉంది మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ ఇందులో మనకు లభ్యమవుతున్నాయి కాబట్టి తప్పకుండా ఇది మనకి ప్రతి పెరడ్ లో కూడా వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను దీనికి యూజ్ చేసినటువంటి నేను మునగాకు కూడా మా టెర్రస్ గార్డెన్ లో అంటే ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను ఇంతకుముందు మా టెర్రస్ గార్డెన్ ఆల్రెడీ మా టెర్రస్ గార్డెన్ ఎలా ఉంది అనేది నేను ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది మా టెర్రస్ గార్డెన్ లో పండించినటువంటి మునగాకు అండ్ అందులో వాడినటువంటి పచ్చిమిర్చి కానీ ఆనియన్ కూడా నేను టెరస్ గార్డెన్ లోనే అంటే పైన కుండీలలోనే పెట్టాను అందులో నుంచి తీసిందే 1 or 2 వచ్చినాయి అంతే
అంతకన్నా ఎక్కువ రాలేదు అండ్ నేను పెట్టలేదు కూడా ఎక్కువగా అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ పచ్చిమిర్చి ఆనియన్ మునగాకు ఇంకా ఇందులోకి మనం యూస్ చేసినటువంటి కరివేపాకు ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్ మీద మేము వితౌట్ అదేంటి పెస్టిసైడ్స్ లేకుండా నేను దాన్ని గ్రో చేయడం జరుగుతుంది పెంచడం జరిగింది దాని నుంచి నేను ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ నేను మంత్లీ వన్స్ వెళ్తాను మార్కెట్ కి ఎందుకంటే మాక్సిమం నేను పైననే ఆల్రెడీ క్యాలిఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఏదైనా కానీ పైననే పండించుకుంటాను మాకు కావాల్సినటువంటి అంటే మా ఇంటికి సరిపడే అంత కూరగాయలు లీఫీ వెజిటేబుల్స్ కూడా నాకు టెరస్ గార్డెన్ పైన అన్ని నేను పెంచుకుంటున్నాను వాటితోటే నేను ఇక్కడ ప్రిపేర్ చేయడం కూడా జరిగింది అండ్ మేము కూడా వంట కూడా వాటితోటే చేసుకుంటాము ఎప్పుడైనా ఒక్కసారి నేను మార్కెట్ కి వెళ్తాను కానీ చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ నిజంగా బయట మనం తెచ్చుకున్న దానికి అవి కూడా పండినవే భూమిలో బట్ పెస్టిసైడ్స్ తోటి పండించి వాటిని తీసుకున్న దానికి పెస్టిసైడ్స్ వేసి పెంచిన దానికిను పండించిన దానికి ఆర్గానిక్ ఉత్పత్తులతో పండించిన దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇదైతే మీకు కూడా వీలుంటే పెరడ ఏదన్నా అంటే ముందల కాళీస్థలం ఏది మీ ఇంట్లో కూడా మీ ఇంటి ముందు ఆ వరండాలో కూడా ఏదైనా ఖాళీ ప్రదేశం ఉన్నట్లయితే అందులో వీలైనంత వరకు ఆకుకూరలు కానీ లేదా కూరగాయలు కానీ పెంచడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి వీలైనంతగా మనం చేసుకున్నట్లయితే ఎంతో సమయం కూడా పట్టదు దానికోసం ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా ఎంత ఆనందంగా ఉంటుందంటే మన తోటలో పండినటువంటి ఆహారాన్ని మనం తింటున్నాము అనంటే అందులో చెప్పలేనంత ఆనందం ఉంటుంది రుచికి రుచి ఉంటుంది పోషకాలకి పోషకాలు లభిస్తాయి తృప్తికి తృప్తి ఉంటాయి ఇది మన కష్టం అని మనకు తెలుస్తుంది కూడా అంటే దాని యొక్క విలువ కూడా మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్ అది కూడా పిల్లలకు కూడా మనం నేర్పినట్లు అంటే వాటి యొక్క విలువను పని యొక్క విలువను మనము మన పిల్లలకి కూడా నేర్పిన వాళ్ళం అవుతాము కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ కర్రీ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది అండ్ ఒకవేళ నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన విషయాలు కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు.